తెలంగాణలో అమరరాజ్యం. ఇది ఒక అన్యాయమైనటువంటి విషయం. ఇక్కడ అమరరాజ్య బ్యాటరీస్ ఆంధ్రప్రదేశ్లో 1989 అనుకుంటా అమరరాజా బ్యాటరీస్ పెట్టారు. అమరరాజా బ్యాటరీస్ గల్లా రామచంద్ర నాయుడు గారు, ఆయన అమెరికాలో చదువుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టి ఇప్పటి వరకు 6 యూనిట్స్ని పెట్టి కనకంబాడీలో దాదాపు 20,000 మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు. పరోక్షంగా మరొక 30,000 మంది పనిచేస్తుంటారు. ఏదైనా కానీ ఆ కుటుంబం ఆ దానిపైన దాదాపు 2 లక్షల మంది, 3 లక్షల మంది దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడ వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తున్నారు. అది పెట్టిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతం విపరీతమైనటువంటి అభివృద్ధి చెంది అక్కడ కొన్ని లక్షల మంది మరొక దీంట్లో పొందుతూ ఉన్నారు. అంటే అక్కడ అమరరాజా బ్యాటరీస్ అనేది ఒక ప్రసిద్ధి చెందింది, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సరే దీంట్లో జరిగినటువంటి అంశం ఏంటంటే, మరి అమరరాజా బ్యాటరీస్ రాజశేఖర రెడ్డి గారు చూశారు, తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చూశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చూశారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు చూశారు, రోజు అందరూ చూశారు. ఎవరికి అక్కడ పొల్యూషను ప్రమాదం అనేటువంటిది కనపడలా కదా. మరి ఇప్పుడు మాత్రం కనిపించింది. ఎవరికి కనిపించింది? జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం కనిపించింది. కనిపించి వాళ్ళు కొత్త యూనిట్ అంటే లిథియం తోటి ఏదైతే బ్యాటరీ కారులో ఏర్పాటు చేసేటువంటి బ్యాటరీలు ఇండస్ట్రీ పెట్టబోతుంటే 9,500 కోట్లతో 10,000 ఉద్యోగాల రూపకల్పనతో పెట్టబోతున్నటువంటి ఫ్యాక్టరీ విషయంలో ఇది అన్యాయం, ఇది విపరీతమైనటువంటి పొల్యూషన్ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో దానిని ఆ నోటీస్ ఇవ్వటం, నోటీస్ ఇచ్చి దాన్ని చెకింగ్ చేయటం. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు దాని మీద చెకింగ్ చేయటం. అర్ధాంతరంగా వేల మంది పనిచేస్తున్నటువంటి ఫ్యాక్టరీకి విద్యుత్ నిలుపుదల చేయటం, పవర్ ఆపేశారు. పవర్ ఆపేసిన తర్వాత అధికారులు పోయి దాని మీద క్లోజర్ నోటీసులు అంటించటం, అంటే మీరు మూసివేయండి ఫ్యాక్టరీని అని ఎందు అది చేశారు. ఎందు సరే అది అయిపోయింది. వారు ఏం చేస్తే సరేనండి మీకు ఇష్టం లేకపోతే మేము వెళ్ళిపోతామని కోర్టును ఆశ్రయించి కోర్టు స్టే ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి తెలంగాణలో ఉన్నటువంటి ఇండస్ట్రీ మినిస్టరు కేటీఆర్ గారు స్వాగతం పలికారు, మీరు రావచ్చు వెల్కమ్ అని. వెంటనే వాళ్ళకి 270 ఎకరాలని వాళ్ళకి కేటాయించారు. ఎక్కడ కేటాయించారు? 270 ఎకర్స్ మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి వారికి అక్కడ కేటాయించి ఇచ్చేసి మహబూబ్ నగర్ లోని దివిటి పల్లిలో ఇచ్చి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈరోజు శంకుస్థాపన భూమి పూజ చేశారు. చూడండి, ఆడ కేటీఆర్ గడ్డ పరుగు పట్టుకొని తవ్వుతూ ఉంటే అమరరాజా గల్లా జయదేవు వీళ్ళు ఏమన్నా దాన్ని బయటకు తీస్తూ ఉన్నారు గడ్డ పొరుగుతో. మరి ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా మరి అక్కడేం చేశారు, గడ్డ పొరుగుతో పొడిచారు. అక్కడేమన్నా గడ్డ పొరుగుతో మనుషులు పొడిచారు, ఏడేమన్నా గడ్డ పొరుగుతో శంకుస్థాపన చేసి ఆహ్వానించారు. ఏంటది 10,000 మంది ఉద్యోగాన్ని ఎవరిస్తారు? 10,000 మంది ఎంప్లాయ్మెంట్ కోసం మరి అక్కడ చిత్తూరు జిల్లాలో ఆ ప్రాంతంలోనో లేకపోతే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వారు 10,000 మందికి హైదరాబాదో లేకపోతే బెంగళూరు లేకపోతే ఇంకో దగ్గరకు మళ్ళీ వలస వెళ్ళిపోవాల్సిందే కదా. ఏమన్నా బాధ్యత ఉందా? ఏమన్నా దీని మీద ఒక ఇది ఉందా? ఒక కమిటీ వేసి ఇది పొల్యూషన్ వస్తుందా రాదా దీనిపైన ఒక వెరిఫికేషన్ చేసుకొని రిపోర్ట్ తీసుకొని కదా నిర్ణయం తీసుకోవాల్సింది. వాళ్ళు మేము దండం పెట్టి పంపిస్తున్నాం వాళ్ళు వెళ్ళిపోండి అంటున్నారు. దండం పెట్టారు అక్కడ చూడండి వెళ్ళిపోండి అంటున్నారు. ఎందుకు ఇదంతా టార్గెట్ ఏంటి అని అంటే అక్కడ గడ్డ పొలుగుతో ఎందుకు పొలిచారు పొడిచారు, ఇక్కడ గడ్డ పొలుగుతో ఎందుకు భూమిని తవ్వారు అని అంటే అక్కడ ఎవరైతే ఉన్నటువంటి అమరరాజా బ్యాటరీస్ ఎంపీ గల్లా జయదేవ్, ఆయన కమ్మ సామాజిక వర్గం గుంటూరు ఎంపీ, గుంటూరు ఎంపీగా ఉన్నారు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నాడు, తెలుగుదేశం పార్టీకి ఆయన ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటాడు, కావున అతన్ని నష్టపరచాలి, అతన్ని ఇబ్బంది పెట్టాలి, అతన్ని టార్గెట్ చేయాలి, అతను 1,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు అక్కడ 1,000 మంది 1,000,000 మంది బతుకుతున్నారు అన్నటువంటిది కాదు. అతను ఉండకూడదు, అతను పొడిచేయాలి, వాళ్ళని పొడిచేయాలి, వాళ్ళని పొడిచేసి బయటకు పంపించేయాలి. పొడిచేసాం అంతే. ఇక్కడ కేటీఆర్ గారు ఆహ్వానించి 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేదాన్ని తక్షణం మీరు మొదలు పెట్టండి అని దివిటిపల్లిలో మొదలుపెట్టించారు. మరి అక్కడ వచ్చిన పొల్యూషన్ ఇక్కడ రాదా? ఇక్కడ వచ్చిన పొల్యూషన్ అక్కడ ఉండదా? ప్రికాషన్స్ ఆల్రెడీ ఉంటాయి. అంటే పొల్యూషన్ అంటే
కారులో పొగ వస్తుందని చెప్పని కారుని తగలబెట్టేస్తావా, పెట్టేస్తావా? వంట వండుతున్నామని కట్టెల పోయి ఏదో పొగ వస్తుందని చెప్పని వంట వండడం మానేస్తామా? దానికి ప్రికాషన్స్ తీసుకో. ప్రికాషన్స్ దానికి కావాల్సినటువంటి ఏం చేయాలి? అవును, అంటే హైదరాబాద్ చుట్టూ ఇండస్ట్రీస్ ఉన్నాయి, మరి ఏపీలో ఇండస్ట్రీస్ పెట్టకూడదు, పొగ వచ్చేటువంటి ఇండస్ట్రీస్ ఉండకూడదు అని అంటారా? మరి అంటే ఎంత ఎంత ఆలోచన చేసినా ప్రజలకి ఏంటంటే అసలు ఎన్ని పట్టలేదండి. ప్రజలు ఆలోచించాల్సిన అంశాలు అంటే ఒక వ్యక్తులని ఆ రకంగా టార్గెట్ చేసి ఆ రకంగా చేయటం ద్వారా ఏం ఇండికేషన్ ఇచ్చినట్టు, ఏం మెసేజ్ ఇచ్చినట్టు, ఎవరిని బాధిస్తున్నట్లు, ఎందుకు హింసిస్తున్నట్లు, అంటే ఇదంతా ఒక పొలిటికల్గా కావాలని కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా కావాలని చేసేటువంటి ప్రక్రియ. దీని ద్వారా ఏం మెసేజ్ ఇచ్చినట్లు, ఏమి ఇచ్చినట్టు? ఇండస్ట్రీస్ లిస్ట్లో ఎవరు రారండి? అది 10,000 మందికి ఉద్యోగాలు అండి రాయలసీమలో. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది ఉంటారండి? అది బైట్స్ ఉన్నాయండి. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. ఘోరమైన విష సమానమైన పర్యావరణ ప్రభావాన్ని, మనుషుల ఆరోగ్యాలను, చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తూ, విషతుల్యం చేస్తూ వాతావరణాన్ని, ప్రాణాలకు కూడా హాని కలిగించే రీతిలో విష పదార్థాలు అక్కడ ఉన్నాయి, ఆ నీళ్లలో ఉన్నాయనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఎక్స్పర్ట్స్ గ్రూప్ వాళ్ళు తేల్చడంతో పాటు హైకోర్టు కూడా ధృవీకరించింది. ఈ నేపథ్యంలో వాళ్ళు పోవడం కాదు, ప్రభుత్వం పొమ్మంటోంది, బాబు దండం పెట్టి మీరు కంట్రోల్ చేయలేనివేమని ఉంటే ఇక్కడ వద్దు. 55 మందిని చెక్ చేస్తే 41 మందికి దాని ప్రభావం బ్లడ్ లోపల ఉన్నట్టు బ్లడ్లో తేలింది. ఇక్కడ అమర రాజా అని కాదు, అది ఇంకెవరో సుబ్బారెడ్డిదో ఎల్లారెడ్డిదో రామకృష్ణారెడ్డిదైనా ఆయన ఇదే తీసుకునేవారు. గల్లా రామచంద్ర నాయుడు గారో లేకుంటే గల్లా జయదేవ్ గారు టీడీపీ అనో చేసింది కాదు, మీకుంది అలాంటి పాడుబుద్ధి. ఈ బ్లాక్మెయిలింగ్ ఎక్కడ స్వామి మీరు? అంటే ప్రభుత్వం అనేది ఏ ఇండస్ట్రీ కానీ దేని కానీ వాటిలో పొరపాటు ఉంటే పాయింట్అవుట్ చేయగలేది, అది మీ వాళ్ళదైతే వాటిని మాత్రం క్వశ్చన్ చేయగలదు. చేస్తే అది ఎక్కడ ఆగింతం? ఓ అమ్మ చొక్కాలు దించుకొని గలగలగల కొట్టుకుంటారు. యూనిట్ ఇక్కడ రావడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి, చుట్టుపక్కల ప్రాంతం రూపురేఖలు మొత్తం మారిపోతాయి, తప్పకుండా ఇంకా 10ల సంఖ్యలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఇక్కడికి తరలి వస్తాయనే విశ్వాసం నాకు సంపూర్ణంగా కూడా ఉంది. 10 ఏళ్ల కాలంలో దాదాపు 9,500 కోట్ల పెట్టుబడి ఇక్కడ అమర్రాజా పెట్టబోతా ఉంది. 37 ఏళ్లలో ఎంతైతే పెట్టుబడి పెట్టారో ఇప్పటివరకు కరకంబాడిలో కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో కానీ, దానికి రెట్టింపు ఈ ఒక్క ప్లాంట్లో పెడతా ఉన్నారంటే వారందరికీ కూడా వారు మన మీద పెట్టిన నమ్మకం, మన మీద పెట్టిన విశ్వాసం. మేము ఎంతో కష్టపడి ఈరోజు ఇతర రాష్ట్రాలతో ఇతర దేశాలతో పోటీపడి వారిని ఒప్పించి మెప్పించి పరిశ్రమ తెచ్చినప్పుడు కొంతమంది ప్రగతి నిరోధకులు, అభివృద్ధి నిరోధకులు, ఇక్కడ బాగుపడడం, ఈ ప్రాంతం బాగుపడడం ఇష్టం లేని వాళ్ళు ప్రతి చోట ఉంటారు. ఆనాడు దేవుళ్ళకే తప్పలేదు యుద్ధాలు చేసే పరిస్థితి, మనం అంతకంటే గొప్ప వాళ్ళం కాదు. రైట్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూడండి, అంటే తెలివిగా ముందుగానే ముందుకాళ్ళకి బంధాలు వేయటం అంటారు కదా, మాకు ఆయనైనా ఒకటే ఇంకొకరైనటో ఇంకొకరైనటో ఒకటే అని. మరి అక్కడ అదే పరిస్థితి ఉన్నప్పుడు మరి తెలంగాణలో ఉంది కూడా, ఇక్కడ కూడా ప్రజానీకం కదా, తెలుగు ప్రజానీకమే కదా, మరి ఈ ప్రజానీకం మరి ఎట్లా చూస్తారు? మరి కేటీఆర్ గారు చేసింది తప్పు అని చెప్పి మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెబుతారా ఆయన చెప్పిన దాని ప్రకారం అర్థం అదే వస్తుంది, అదే కదా తెలంగాణ ప్రభుత్వం ఇది చేసింది తప్పు అని చెబుతారా? కేటీఆర్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దగ్గరే కదా, మరి అది చెబుతారా? అంటే ఒక 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 బురద చల్లటం, మీ మీద బురద వేసేస్తే మీరు కడుక్కోవటం, బురద వేసేసాం మీరు కడుక్కోవాలంతే. అంటే ఇంతటి కక్షపూరితమైనటువంటి చర్యలు చేసి దాన్ని మరలా సమర్థించుకునే విధంగా ఒక టాక్టికల్ గేమ్ దాని ద్వారా ఇది అని చెప్పేటువంటి పరిస్థితి అది కొనసాగుతుంది. ఏం చెప్పేది ఏం లేదు ఇక్కడ, అది ప్రజలు తెలుసుకోవాలండి. ప్రజలు అస్సలు మనకెందుకు, మనకి రైతుల గురించి పట్టించుకోరు, వ్యాపారాలు రైతులు నష్టం జరుగుతుంటే పట్టించుకోరు, వ్యాపారాల నష్టం జరుగుతుంటే పట్టించుకోరు, దాడులతో జరుగుతుంటే పట్టించుకోరు, భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోరు, ఏమి పట్టించుకోమంటే ఎలా? రేపొద్దున భవిష్యత్తు మీకే కదా, భవిష్యత్తు మీ పిల్లలు బాగుండాలి కదా, ఉండాలని కదా, మీ పిల్లల పిల్లలు బాగుండాలి కదా, అభివృద్ధి చెందితే కదా బాగుండేది, మంచి అనేది ఉంటేనే కదా బాగుండేది,
ప్రతి ఒక్కరు చెడు అనేటువంటి దాంతో పోతే రేపొద్దు నరుగుతా పోతా ఉంటే ఇంకెక్కడ బిగురుతారు ప్రజానీకం? ఎక్కడ ఉంటారు? డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఆలోచించుకోవాలి, ప్రజలు ఆలోచించాలి. సురేష్ గారు. సురేష్ గారు. వంశీ గారు. ఏమండి, మొత్తానికి అమర రాజా ఏపీ పొమ్మంది, తెలంగాణ రమ్మంది, కానీ అక్కడ పొడిచారు, ఇక్కడ ఏమన్నా శంకుస్థాపన చేశారు, ఏంటి? వంశీ గారు అంటే కేటీఆర్ గారు చెప్పింది అంటే ఈ భూమి పోయే సందర్భంగా ఒక మాట తీసుకున్నాను వంశీ గారు, ఏదైనా ఒక పరిశ్రమ వస్తే కొలువులు వస్తాయి, రాష్ట్రానికి సంపద వస్తుంది, అందుకని చెప్పి మేము ఆహ్వానించామని చెప్పి చెప్పాడు. సో అమర్ రాజా బ్యాటరీస్ 1985లో గల్లా రామచంద్ర నాయుడు గారు, అమెరికాలో ఉన్న రామచంద్ర నాయుడు గారు చిత్తూరు మీద, తన సొంత జిల్లా మీద, చిత్తూరు మీద అభిమానంతో తొలుత అమర్ రాజా బ్యాటరీని 1985లో అక్కడ కరకంబాడిలో స్టార్ట్ చేశారు. ఆ 35-37 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడూ ఫ్యాక్టరీ చరిత్ర ఎప్పుడు లేని విధంగా ఒకేసారి 9,500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి అమర్ రాజా బ్యాటరీ ముందుకొచ్చింది. ఎలాంటి సందర్భంలో, ఓ పక్క ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముందుగా ఒక నోటీస్ ఇచ్చారు అమర్ రాజా బ్యాటరీకి 20-21 ఏప్రిల్ 30 తేదీన, మళ్ళీ దానికి 2-4 రోజులకే క్లోజర్ నోటీస్ ఇచ్చారు, విద్యుత్ నిలిపివేశారు. ప్రత్యక్షంగా 15,000 మంది, పరోక్షంగా 1,000 మంది అక్కడ ఆధారపడి పనిచేస్తున్న అమర్ రాజా బ్యాటరీ వాళ్ళకి విద్యుత్ నిలిపేసి ఆ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. దాని నుంచి ఇప్పుడు కోర్టు నుంచి వాళ్ళు తెచ్చుకున్నారు. ఆ సందర్భంలోనే అమర్ రాజా బ్యాటరీ విస్తరణ గురించి వచ్చింది. ఏది ఇప్పుడు లిథియం అయాన్ మన బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ వంశీ గారు, ఇప్పుడు భవిష్యత్ అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్, భవిష్యత్ అంతా కూడా ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి లిథియం అయాన్ బ్యాటరీ తయారీ ఇక్కడ చేయబోతున్నారు. కేటీఆర్ గారు చెప్పినట్టు అసలు ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో అసలు పొల్యూషన్ ఉండదంట. అలాంటిది తెలిసి కూడా ఇదేదో దీనివల్ల పొల్యూషన్ వస్తుంది కాబట్టి మేము పొమ్మని మేమే చెప్తున్నాం, దండం పెడతామని చెప్పని ఆ రకంగా చెప్పడంతో వాళ్ళు వచ్చారు. అయితే ఇక్కడ విషయాన్ని గమనించాల్సి ఉంది ఏంటంటే, డిసెంబర్ 22న ఎంఓయు చేసుకున్నారు. 4 నెలల కాలంలో ఆల్రెడీ ప్రాజెక్ట్ని శంకుస్థాపన దశకు వచ్చింది. ఆల్రెడీ  9,500 కోట్ల రూపాయల ఒక పెట్టుబడి, ప్రత్యక్షంగా 4,500 మంది ఉద్యోగాలు, పరోక్షంగా ఇంకొక 5,500 మంది ఉద్యోగాలకి 10 ఏళ్ల కాలంలో పెట్టుబడికి ఆల్రెడీ ప్రాజెక్ట్ని స్టార్టింగ్ కూడా అయిందంటే, సో ఆ రకంగా ఏపీ ఎంతవరకు కోల్పోయింది, ఎంత కోల్పోయింది? మీరు చెప్పినట్టు చిత్తూరు మనకు కావాల్సిన కక్ష నెరవేరింది కదా అండి. మనకి ఎట్లా ఉందంటే, తిన్నా తినకపోయినా ఏమున్నా లేకపోయినా మనకి కక్షతో బతికేద్దాం. ఆ కక్ష ఉంటే చాలు, మనం బతికేయచ్చు. అంటే నా భావన ఏంటంటేనంటే, అక్కడ కుదరంది ఇక్కడ ఎలా కుదిరిద్ది, అక్కడ ఉద్దన్నది ఇక్కడ ఎలా సాధ్యమైద్ది? 10,000 మందికి ఉద్యోగాలు వీళ్ళు ఎవరు ఇస్తారు? ఒక్కొక్కరికి 30,000-40,000 రూపాయల జీతాలతో ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ ఎవరు కల్పిస్తారు? దానివల్ల వచ్చేటువంటి ఆదాయం ఎవరికి? అది పెరిగితే ఎవరికి? ఏంటి అంటే, ఏదో రకంగా వ్యవస్థలను ఇచ్చేయటం. మళ్ళీ ఆయన రామచంద్ర నాయుడు గారనో, ఆయన టీడీపీ ఎంపీ అనో, మాకు అట్లాంటిది ఏమీ లేదు. ఎంత చక్కగా దాన్ని కూడా రివర్స్ గేమ్లో ఎలా ఆడతారండి, రివర్స్ గేమ్. సజ్జల గారి కామెంట్కి కేటీఆర్ గారు రిప్లై ఇచ్చారు. వంశీ గారు ఇవాళ కేటీఆర్ గారు రిప్లై ఇచ్చారు. ఏమని? పిచ్చి వాళ్ళు వీళ్ళందరూ ఏదో పొల్యూషన్ వస్తారు అనుకున్నారు, లిథియం ఇయాన్ బ్యాటరీస్, అయాన్ బ్యాటరీస్లో పొల్యూషన్ వస్తుందని వీళ్ళందరూ అనుకున్నారు. దీంట్లో అసలు పొల్యూషన్ రాదు. ఈ బ్యాటరీస్ ఏంటంటే, ఈ అడ్వాన్స్డ్ బ్యాటరీస్ తయారీది, ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే, భవిష్యత్తు కూడా ఎలక్ట్రిక్ కార్స్ కాబట్టి ఆ రకంగా అదృష్టాన్ని మేము తెలంగాణ మేము ఆ రకంగా తెచ్చుకున్నాము కాబట్టి ఆ రకంగా అక్కడ లోకల్కి ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే లోకల్కి విస్తరణ కానీ మాకు వాళ్ళకి ఉపాధి కానీ దొరుకుతుంది అని చెప్పి దాని క్వశ్చన్కి సజ్జల రామకృష్ణ రెడ్డి పొల్యూషన్ మేము పొమ్మడానికి రిప్లై చెప్పారు వంశీ గారు. సూపర్, కరెక్టే చెప్పారు. మరి దానికి ఏమంటారు మరి వారు రేపు? లేదండి, ఇప్పుడు మనం మంచి చేయకపోయినా పర్లా, కీడు చేస్తామంటే రాష్ట్రానికి ఎలా అంట, రాష్ట్రానికి అన్యాయం చేస్తామంటే ఇంకా పైపు వచ్చి ఇంకా దాని మీద ఓ తెగ తిట్టేస్తున్నాడు ఆయన. ఆయన అంటే గౌరవం ఉంది కదా, అందుకని మనం ఏం అనలేము ఆయన. వంశీ గారు అంటే ఒక మాట ఉంది వంశీ గారు,
ఎవరైతే గజ్జల మన మన గళ్ళ రామచంద్ర నాయుడు గారు ఉన్నారో ఆయనకు సొంత జిల్లా అంటే చాలా అభిమానం, చాలా సొంతం అంటే చాలా ఇది అనమాట. ఆయన ఏం చేశారంటే ఆ ఏరియాలో మామిడి కాయలు ఇవన్నీ ఎక్కువ అని చెప్పని మామిడి పల్ప్ యూనిట్ పెట్టారు వంశీ గారు. అంత అభిమానం అంటే సొంత అంటే జన్మభూమి మీద ఆయన పర్టికులర్గా ఆ చిత్తూరు జిల్లా మీద ఆయన అంత అభిమానం అనమాట. అలాంటి ఆయన్ని అక్కడి నుంచి ఇంకొక చోటకి తరలేలే విధంగా ప్రభుత్వం చేయగలిగింది, అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వంశీ గారు. అంతకన్నా ఏం చేయగలిగింది ఏం లేదు. సరే రైట్ అండి సురేష్ గారు, దుర్మార్గం దుర్మార్గం. నెక్స్ట్ అండి.